నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి, శివ సుధీర్ శర్మ గురువు గారు. ఫిబ్రవరి 14 వస్తుంది, వ్యాలంటైన్స్ డే. ఏంటి ప్రియాంక సంబంధం లేకుండా డివోషనల్ కంటెంట్లో వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అవునండి, వసంత పంచమి వస్తోంది ఆ రోజున కదా. వ్యాలంటైన్స్ డే పక్కన పెట్టండి, అది చెప్తే త్వరగా క్లిక్ అవుతుంది కదా అని అనేసి చెప్పాను. అయితే 14th రోజున 2 లక్షల పెళ్ళిళ్ళు ఉన్నాయంట, మరి ఏంటి ఆ ప్రత్యేకం? మనం కూడా తెలుసుకోవాలి కదా. గురుగారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మన కంటెంట్ కాకపోయినా కానీ వ్యాలంటైన్స్ డే రోజున 2 లక్షల పెళ్ళిళ్ళు ఉన్నాయి అని అనేసి విన్నాను. ఆ రోజున వసంత పంచమి, మనం వీడియో కూడా చేసాము. ఆ రోజున ఎవరైతే గుడికి వస్తారో వాళ్ళకి అక్షరాభ్యాసం కానీ లేకపోతే బీజాక్షరాలు కానీ మన గుడిలో ప్రత్యంగిరా వారాహి టెంపుల్లో మీరు లిఖించబడుతుంది అని చెప్పేసి మనం అనేక వీడియోస్లో చెప్పాము, అలాగే మీరు షార్ట్స్లో కూడా చెప్పారు. సో ఈ రోజున పెళ్ళిళ్ళు, 2 లక్షల పెళ్ళిళ్ళు జరగడానికి కారణం ఏంటి? ఆ రోజు ఏమైనా ప్రత్యేకత అంటే, వసంత పంచమి ప్రత్యేకతనే కానీ మరీ అన్ని పెళ్ళిళ్ళా? అంటే ఇక్కడ ముఖ్యంగా అమ్మా, ఫిబ్రవరి 14 మాఘమాసం ప్రారంభమైంది మనకి. ఇప్పుడు అసలు మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ కదా. నిజంగా పెళ్ళిళ్ళకి ఒక కరెక్ట్ అయిన ఒక సమయం అంటూ ఏదైనా ఉంది అంటే మాఘమాసం. దేనికి అంటే సూర్యభగవానుడి ప్రతాపం అంతగా ఉండదు, చలి పూర్తిగా తగ్గదు, సమశీతోష్ణాలు ఉంటాయి. బాడీకి ఎంతవరకు వేడి అవసరమో, ఎంతవరకు చల్లదనం అవసరమో, అంతవరకు కరెక్ట్గా అందేటువంటి సమశీతోష్ణాలు ఈక్వల్గా ఉండేటువంటి వాతావరణం మాఘమాసం. ఇలాంటి సమయంలో నిజంగా వధూవరుల ఆలోచన విధానం కూడా ప్రశాంతంగా ఉంటుంది, చురుగ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, రెండు విధానాలుగా ఉంటుంది. అంతేకాకుండా ఫిబ్రవరి 14 ఎక్కువగా పెళ్ళిళ్ళు జరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. దీంట్లో ఫిబ్రవరి 14 శ్రీ పంచమి, అదే వసంత పంచమి అని చెప్తున్నాం కదా, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేది ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇది. అంతేకాకుండా వసంత పంచమి రోజున వివాహం చేసుకునేటువంటి దంపతులు తప్పనిసరిగా కలకాలం ప్రశాంతంగా కలిసి ఉంటారు అనేది చెప్పుకోదగ్గ విషయం. ఎందుకు మరి మిగిలిన రోజులు ఉండరా? ఈ రోజుకే ప్రత్యేకత ఏమిటి? మాఘమాసంలో ముహూర్తాలు ప్రారంభమైనవి, నిన్న ఇవాళ కూడా ఉన్నాయి ఏవో ముహూర్తాలు. అవి నామకావాస్తుగా ఉండేటువంటి ముహూర్తాలు మాత్రమే, అంటే అంతంత మాత్రంగా ఉన్న ముహూర్తాలే. ఫిబ్రవరి 14 ఉదయం 10:10 మేషలగ్నంలో రేవతీ నక్షత్ర యుక్తంలో వివాహం జరుగుతుంది. ఈ 2 లక్షల పెళ్ళిళ్ళు మొత్తం కూడా ఒక్కటే లగ్నానికి జరుగుతున్నాయి. దేనికి అంటే లగ్నంలో గురుడు ఉన్నాడు ప్రస్తుతానికి, మేషలగ్నంలో గురుగ్రహం ఉంది. ఈ మన ముహూర్త దర్పణంలో ఏం చెప్పబడుతుంది అంటే, ముహూర్త విషయాల్లో జ్యోతిష్యం వేరు, ముహూర్తం వేరు. ఈ ముహూర్తంలో కేంద్రంలో గురుడు అంటే లగ్నాన్ని కేంద్రం అంటాం, కేంద్రంలో గురుడు ఉంటే 1,00,000 దోషాలను నివారణ చేస్తాడు అని చెప్పి శాస్త్రం. 12వ స్థానంలో రాహు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కానీ చంద్రుడు ద్వాదశంలో ఉంటే అసలు వివాహం ముహూర్తం పెట్టాం, రాహు ఉన్నా కూడా తొందరగా పెట్టాం. దేని ఏ స్థానంలో చంద్రరాహులు కలయిక కూడా మంచిది కాదు. కానీ ఇలాంటి దోషాన్ని కూడా నివారణ చేయగలిగినటువంటి అత్యంతమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది బృహస్పతి. అది ఎక్కడుంటే బాగుంటుంది? లగ్నంలో ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా 14వ తారీఖు మేషలగ్నంలో గురుడు చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. ఆ గురుదృష్టి కలిగితే చాలు, అన్నీ సవ్యంగా వెళ్ళిపోతాయి. గురువు అంటేనే మాస్టర్ అంటాం కదా, మాస్టర్ అంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా ఓ రింగ్లో పెట్టేస్తాడు ఆయన, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆ మేషలగ్నంలో గురుడు ఉన్నటువంటి ప్రభావం చేత ఆ లగ్నం చాలా విశేషమైనటువంటి యోగంగా ఉంది. అలాగే అంటే సుముహూర్తం అంటాం మనం, నిజంగానే ఇది అత్యంత శుభప్రదమైనటువంటి సుముహూర్తం అని చెప్తా. సు అంటే మంచి, ముహూర్తం అంటే సమయం. గ్రహాల వీక్షణ, ఏ గ్రహాలు వా ఆయా స్థానాల్లో ఉంటూ ఆ సమయాన్ని చూస్తూ ఉంటారో దాన్నే సుముహూర్తం అంటాం. ఈ 14వ తారీఖు ఉన్నటువంటి శుభముహూర్తం ఏదైతే ఉందో, ఎంగేజ్మెంట్లు ఉన్నాయి, చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్ కూడా ఖాళీ లేవు. ఆ రోజు చిన్న బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి, అవి ఎక్కడా ఖాళీ లేవు. అవి లేక క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇదందులో ఏంటి, పుష్యమాసం ఇప్పుడు జరుగుతుంది, మొన్నటిదాకా జరిగింది ముహూర్తాలు ఒక్క ముహూర్తం లేదు పుష్యమాసంలో, 4 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ అంతేకాకుండా అత్యంత విలువైనటువంటి ముహూర్తం దొరికింది, అందున శ్రీ పంచమి.
దీంతో పాటు ప్రేమికుల రోజు మీరు చెప్పినట్టు ఇది ఒక సెట్ అంటే ఒక సెంటిమెంట్ అనేది అంటే ఎంత మన సంస్కృతి కాకపోయినా దాని మీద పీకుతూ ఉంటుంది ఇప్పుడున్న యూత్కి. మరి తప్పనిసరిగా ఆ రోజు వాళ్ళిద్దరు లవ్ మ్యారేజెస్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజెస్ కావచ్చు, అక్కడి నుంచి ఇంకా ఏదో కొత్తగా ప్రేమ చిగురుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, ఒక అంటే మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది అంటే లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోలేనటువంటి రోజు. అంతేకాదు రెండు రకాల పార్టీలు, రెండు రకాల గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు భార్యకి. అంతే కదా, ఒక గిఫ్ట్ ఇస్తే రెండింటికి సరిపోతుంది, ప్రేమికుల రోజుకి పెళ్లి రోజుకి. కాబట్టి ఆ విధంగా అంటే గిఫ్ట్ల కోసమని కాదు, ఆ విధంగా ఇప్పుడున్న యువకుల్లో యువతుల్లో ఉండేటువంటి ఆలోచన విధానం, కొత్త పోకడలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాన్ని బట్టి కూడా ఆ రోజు ముహూర్తానికి ఎక్కువ ప్రాధాన్యత కావాలి అని చెప్పి అదే రోజు ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు నమ్మరు, నాకు తెలిసి దాదాపు నేను ఒక 15-20 ముహూర్తాలు పెట్టుకుంటా 14వ తారీఖుకి. దాంట్లో పెళ్లి కళ్యాణ మండపం దొరక ఇంటి ముందు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది, ఇంటి ముందు పందిరేసుకొని, తాటాకు పందిరేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. నిజంగా అది శుభ పరిణామం. వాళ్ళు అన్నారు మాకు ఫంక్షన్ హాల్స్ దొరకట్లేదు. ఫంక్షన్ హాల్స్ లో చేసుకోకూడదు అని అంటున్నారు. నిజంగానే చేసుకోకూడదు. మరి అదేదో తక్కువగా చూస్తారు, ఫంక్షన్ హాల్లో చేసుకుంటే గ్రేట్ గా భావిస్తారు. ఒకటి చెప్తానమ్మా, పెట్టే భోజనాలు 108 రకాల భోజనాలు పెడతారు, పెద్ద ఏసీ ఫంక్షన్ హాలు, 500 కార్లు పార్కింగ్, అది కాదు కదా. అలా చేసిన పెళ్ళిళ్ళు నిజంగా బాగున్నాయి అని చెప్పి కొన్ని చూపించండి నాకు. అక్కడేంటి ముహూర్తానికి ప్రాధాన్యత లేదు. అసలు ఇప్పుడు మనం ఫలానా ఫంక్షన్ హాల్లో పెళ్ళి అని చెప్పి రాస్తున్నాం. నా చిన్నప్పటి వరకు కన్యాదాత స్వగృహమనందు లేదా కన్యాదాత వసతి గృహమనందు కన్యాదానం చేయబడను, వివాహం జరపబడను, ఇదే రాసేవాళ్ళం. ఆ తర్వాత ఫంక్షన్ హాల్స్ అసలు నిజంగా ఇంట్లో ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు నేను పూజ చేస్తే నాకు ఒక శక్తి వచ్చిందని నేను నమ్ముతున్నా. అవునా? ఇంట్లో చేస్తే ఇంట్లో హోమం చేయించుకుంటాం మనం గృహప్రవేశం అప్పుడు. దేనికి? మన సొంత ఇంట్లో చేసుకుంటే మనకి ఎందుకు, ఇంట్లో ఉండేటువంటి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి, ఇంట్లో ఉండే ఆ చెడు అంతా వెళ్ళిపోయి ఒక దేవతాశక్తి ఆ ఇంట్లోకి వస్తుందని. అలాగే నిత్యం పూజ చేస్తుంటాం, నిత్యం దీపారాధన చేసే ఇంటికి దీపారాధన లేని ఇంటికి చాలా తేడా ఉంటుంది. అవునా? ఒక కళ అనేది కనబడుతుంటుంది, లక్ష్మీ కళ అంటాం కదా. ఇంట్లోకి వెళ్ళగానే ఒక ప్రశాంతత, ఇంట్లో వాళ్ళని చూడగానే ఒక ఆనందం, ఒక సంతోషం కలుగుతూ ఉంటుంది. అది నిత్యం ఎక్కడైతే దేవత పూజ జరుగుతుందో అట్లాంటి చోటు జరుగుతుంది. ఇవన్నీ చేయటం వల్ల ఇంటికి శక్తి వస్తుంది అని నమ్మినప్పుడు ఇక్కడ దానాలలో విశేషమైనటువంటి దానాల్లో అన్నదానంతో పాటు కన్యాదానం కూడా చెప్పారు. అపుత్రస్య గతి నాస్తి, కొడుకులు లేనటువంటి వాళ్ళకి గతులు లేవని చెప్తున్నారు. ఆడపిల్లలే మాత్రమే పుట్టిన వాళ్ళకి గతులు లేవు అంటే వాళ్ళకి ఎలాంటి గతులు కలుగుతాయి, ఎట్లా కలుగుతాయి అంటే సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదాన అహంకర్షి అని చెప్పి సంకల్పం చెబుతాం మనం. అంటే ఇక్కడ ఈ సంకల్పం కన్యాదానం చేసేటప్పుడు కూడా మయా సహా నాతో సహా దశపూర్వేషం 10 తరాల క్రిందట, దశాపరేషం 10 తరాలు తర్వాత నా తర్వాత, మద్వంశ్యానాం నా వంశం వంశం, మాతృవంశానాం నా తల్లి వంశం అంటే మేనమామలు వీళ్ళంతా కూడా, నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. ఓకే, నాతో సహా నా తల్లి కుటుంబం, నా తండ్రి కుటుంబం 10 తరాలు వెనక 10 తరాలు ముందు ఎక్కడైనా పొరపాటున నరకంలో ఉంటే ఆ లోకం నుంచి వాళ్ళని తీసుకుని వెళ్ళి బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం, ఎప్పటికీ బ్రహ్మలోకంలో నివాసం కలుగజేసేటువంటి అధికారం ఏం కలుగజేస్తుందంటే కన్యాదానం కలుగజేస్తుంది. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. ఇన్ని యాగాలు చేస్తే, 100 యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుందని చెప్తున్నారు. ఇంత పవిత్రమైనటువంటి ఒక కార్యాన్ని కళ్యాణ మండపం కరెక్ట్గా 8 గంటలు ఇస్తాడు. 8 గంటలు దాటితే నీది, ఒక్క క్షణం కూడా నీది కాదు. తర్వాత వేరే పెళ్లివాడు వస్తాడు, మండపం కట్టుకుంటూనే ఉంటాడు. అవునా? 16 రోజులు పండగ చేస్తాం మనం. ఇంటి ముందు వేసిన పందిరి ఏదైతే ఉందో 16వ రోజు తీసేస్తాం, ఆ రోజున తీస్తాం. ఎందుకు? దాని కట్టిన మామిడాకు తోరణం ఉంటుంది కదా, పచ్చదనం మామిడాకులో 15 రోజులు ఉంటుంది. 16వ రోజు ఆ మామిడాకు ఎండిపోతుంది కాబట్టి ఆ రోజున తీయమని. మరి ఇంటి ముందు పందిరే లేదు, ఎక్కడో వెళ్ళి పెళ్లి చేసుకుంటాం, ఈ పందిరి ఏం చేస్తావు, 16 రోజులు పండగ ఏం చేస్తావు? అంత పవిత్రమైనటువంటి ఒక కార్యాన్ని ఎక్కడో చేస్తే ఇంకేం ఫలితం వస్తుంది చెప్పండి? కన్యాదానం రైట్.
పెళ్లిలో ధర్మేచ అర్ధేచ కామేచ త్వయేష నాదిచరి దవ్యాహ నాదిచరామి ఇంటి ముందు చక్కగా మంగళ వాయిద్యాలు వాయిస్తుంటారు పెళ్ళికి. ఇప్పుడు కళ్యాణ మండపాల్లో డ్రమ్స్, తర్వాత బ్యాండ్ మేళం, సన్నాయి మేళం. సన్నాయి మేళం వాళ్ళకు ఒక చిన్న చూపు అనమాట, ఒక మూలలు ఎక్కడో ఉంటారు, వాటినే మనం మంగళ వాయిద్యాలు అంటాం. అసలు మంగళం అంటే శుభప్రదమని, అవి వాటికి అసలు ప్రాధాన్యతే లేదు. మళ్ళీ ఓ పక్కన ఈ పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీటిల్లో వేటిల్ని పట్టించుకుంటారు జనాలు, ఏమీ పట్టించుకోరు. అట్లానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా చెప్తున్నటువంటి మంత్రాన్ని వింటలేదు కదా. తండ్రి అడుగుతున్నాడు, ధర్మేచ అర్ధేచ కామేచ త్వయేష నాతిచరితవ్యాహ, నా కూతుర్ని ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ సమానంగా చూసుకుంటావా, మా అమ్మాయిని అతిక్రమించకుండా చూసుకుంటావా అంటే, ధర్మేచ అర్ధేచ కామేచ నా అతిచరామి అని చెబుతున్నాడు. నా అతిచరామి అనే దానికి పదం ఏంటంటే నా అతిచరామి, ఎక్కడ కూడా అతిక్రమించకుండా మీ అమ్మాయితోనే ఉంటాను, మీ అమ్మాయిని భాగస్వామ్యం చేసుకునే ఉంటాను అని చెప్పి పెళ్లి కొడుకు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఇది అసలు మైకు తీసుకొని చెప్తున్న పెళ్లి కొడుకు అర్థం కాదు, పెళ్లి కూతురు తండ్రికి అర్థం కాదు, అవునా? ఇలాంటి వ్యవహారాలు మనం కేవలం ఆర్భాటం కోసమే మాత్రమే చేసుకోవాలి అనుకుంటే అది వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా నా కూతురు నా అల్లుడు సంతోషంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో వివాహం చేయండి, ఇంటి ముందు పందిరి వేయండి, ఇటు 10 మంది వస్తారు. అలానే వివాహంలో మనం చూస్తుంటాం కదా, తండ్రితో చెప్పిస్తాం కదా, ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యాహ అని అమ్మాయి తండ్రి అడుగుతున్నాడు అబ్బాయిని. అబ్బాయి ఏం చెప్తున్నాడు, ధర్మేచ ధర్మం, ధర్మకార్యాలు దైవకార్యాలు ఏవి ఉన్నా సరే మీ అమ్మాయిని తోడబెట్టుకొని తీసుకొని వెళ్తాను, మీ అమ్మాయితో సమానంగా చేస్తాను అని చెప్పి ధర్మేచ అర్ధేచ. అర్థము అంటే చాలామందికి అర్థం కాదు, అర్థం అంటే ధనం. ధర్మార్థకామ మోక్షాలు అంటే అర్థం అంటే ధనం. ధనం విషయంలో కూడా మీ అమ్మాయికి ఏది చెప్పకుండా చేయను, తప్పనిసరిగా మీ అమ్మాయిని సంప్రదిస్తూ మీ అమ్మాయి సలహా మేరకు చేస్తాను అని చెప్పి చెప్పడం. కామేచ ఏదైతే కోరిక ఉంటుందో, ఏ రకమైనటువంటి అనాలోచన అంటే వేరే అన్యాలోచన లేకుండా మీ అమ్మాయితోనే తప్పనిసరిగా సంతానాన్ని సత్సంతానాన్ని కలుగు చేస్తాను అని చెప్పి ఈ మూడింటిని కూడా పచ్చడి పందిరి సాక్షిగా, వేదమంత్రాలు చదువుతున్నటువంటి బ్రాహ్మణ సాక్షిగా, పెళ్ళికి వచ్చినటువంటి పెద్దల సాక్షిగా పిల్లవాడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు. కానీ చెప్తున్నప్పుడు అమ్మాయి తండ్రికి అర్థం కాదు, నేనేం మంత్రం చెప్తున్నాను, ధర్మేచ ఆచ అని చెప్తుంటాడు ఆయన. అర్ధేచ చ అనేది మాత్రమే వినపడుతుంది. చ అనే పదం ఎక్కడ వాడుతుంటాం మనం, చి చ అని వాడుతుంటాం, చివరికి అది ఒకటి మాత్రమే వినపడుతుంటుంది వీళ్ళకి. ఈ పిల్లవాడికి కూడా అంటే నిజంగా చెప్తున్నాను, ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటమే ఇవాటి రోజుల్లో వివాహ వ్యవస్థ మొత్తం ఫెయిల్యూర్ అవడానికి కారణం అని చెప్తా. అది కూడా వివాహ ముహూర్తానికి ప్రాధాన్యత చేస్తూ ఉంటారు, పంతులు నిర్ణయించిన సమయానికే కదా పెళ్లి చేసాము. అసలు ఎంతమంది కరెక్ట్ టైంకి పెళ్లి చేస్తారు, 9:20 ముహూర్తం అంటే 9:20 9:50 వరకు కూడా పెళ్లి కూతురు మేకప్ అవుతూనే ఉంటుంది లోపల. పెళ్లి కొడుకు బారాత్రులు 10:30 వస్తాడు, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు ఉంటారు, ఎవరు అంటే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్. వీళ్ళిద్దరు ఫోటో సెక్షన్ అయ్యేసరికి 11:30 12:00 ఏ కార్యక్రమాలు చేస్తారు చెప్పండి. అసలు మనం హిందూ ధర్మం ప్రకారం పెద్ద పితృ కార్యాలు చేస్తాం ఆ టైంలో, వీడికి జీలకర్ర బెల్లం పెట్టిస్తే ఏముంటుంది వీడిద్దరి దాంపత్యం, అప్పటికప్పుడు టక టక టకటక అయిపోవాలి, 10 నిమిషాలు అయిపోవాలి. ఇంత కష్టపడుతున్నారు, ఎంతో లక్షలు పోస్తున్నారు, కోట్లు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇక్కడ దీంట్లో కూడా చూడండి, అంటే వీడియోలు ఇవన్నీ కూడా వద్దని చెప్పటల్లా, కానీ ఎక్కువగా అతిగా ఉండకూడదమ్మ. పురోహితుడు వాళ్ళు కూర్చొని వాడు ఫోటోలు తీసే రోజులు వచ్చేసినాయి, ఆ డ్రోన్ వస్తుంది అది ఎప్పుడొచ్చి ఈ పురోహితుడు నెత్తికి తగులుతుందో భయం. రైట్, ఇప్పుడు చదవాల్సిన మంత్రాలు కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తుంటాడు. మా కెమెరామెన్ వెళ్తుంటారు ఈవెంట్లకి, డ్రోన్స్ వస్తుంటాయి. ఇలా కాకుండా ఈ వివాహ ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వరు, దానివల్ల కూడా నిజంగా వివాహ వ్యవస్థ ఎక్కువగా కుప్పకూలిపోతుందని చెప్పడానికి. సో ఇన్ని లక్షలు అంటే జోక్స్ పార్ట్, ఇన్ని లక్షలు పెడుతున్నందుకు వాళ్ళ జీవితం బాగుండాలనే, ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలనే తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా ఆ పెళ్లిలో, నిజంగా చెప్తున్నాను, డబ్బులు ఉండి చేస్తున్నారో లేకుండా చేస్తున్నారో తెలియదు, కానీ దండం పెట్టాలి ఆ తల్లి, అప్పులు వచ్చేనా పెడుతున్నారు. నిజంగా చెప్తున్నానమ్మా, వివాహంలో ఉండేటువంటి వేద మంత్రాలకి ముహూర్తానికి వివాహంలో జరిగేటువంటి తంతుకి ప్రాధాన్యత ఇవ్వకపోవటమే మీరేం చేస్తున్నారు అక్కడ ప్రాధాన్యత. ఫుడ్ వచ్చిన జనాల్ని రిసీవ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవాలి, దాంతోపాటుగా ఫోటో సెక్షన్స్, ప్రీ వెడ్డింగ్, నిజంగా ఇవన్నీ ప్రీ వెడ్డింగ్ ఏంటమ్మా, మరి ఘోరంగా ఏవైనా ఉండి
ఉండనివ్వండి, చేసుకోండి, కానీ మంత్రాలు అనేది వాళ్ళ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. వీటికి ఇచ్చిన ప్రాధాన్యత వీటికి ఇవ్వటం లేదమ్మా. అక్కడ వచ్చిన ఇప్పుడు వాటికి ప్రాధాన్యత ఇచ్చుకోండి, మీ ఇష్టం మీరు చేసుకోండి. కానీ ఏదైతే మన జీవితాన్ని నిలుపుతుందో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఎంతసేపటికి ఏంటి ఆ ఫోటోలు, చివరికి ఏమవుతుందంటే ఈ వివాహ వ్యవస్థ మొత్తం చెడిపోతుండేసరికి అరే రెండో రోజుకి మాకు నచ్చట్లేదు అని గొడవలు పెట్టుకొని 3 నెలలకి డైవర్సల్ తీసుకుంటున్నారు. అవన్నీ జరగకుండా ముందు ముందు ఫ్యూచర్ బాగుండాలి అంటే డెఫినెట్గా నాకు ఈ నిమిషంలో చాలా కోపం ఎందుకు వస్తుంది అంటే, నేను మీరు నా వీడియోస్ చూస్తున్నట్టు ఉంటారు, నేను లైఫ్ మీద కూడా ఎన్నో రిలేషన్షిప్స్ మీద కూడా ఎన్నో వీడియోస్ చేస్తుంటాను కదా, అడ్వకేట్స్ కానీ లేకపోతే ఆ కౌన్సిలింగ్ పర్సన్స్ సైక్రాటిస్టులు కానీ ఫిజియోథెరపిస్టులు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా, కొట్టుకొని ఫిజియోథెరపిస్ట్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే కొట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారంట హస్బెండ్ వైఫ్. వేదానికి, ధర్మానికి, మన ఆచారానికి, సనాతన సంస్కృతికి గౌరవం ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. మీ పిల్లల ఫోటోలు ఎంత చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీ పిల్లలు చూసుకుంటే కూడా అదే ఆనందం కలగాలి అంటే వీటికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వండి. తప్పనిసరిగా 14వ తారీఖు వివాహం జరుపుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి ముహూర్తంలో చేసుకుంటున్నారు, ఆ ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వండి. చక్కగా కలకాలం పాటు చిలకా గోరింకల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణలాగా మీ దాంపత్య జీవితం కొనసాగాలని కోరుకుంటాం.